అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అని చెప్పి ఇక రిషి అయితే బెడ్రూమ్లో సోఫాలో కూర్చొని పదే పదే ఆలోచిస్తూ తలపట్టుకొని కూర్చుంటాడు. ఇక వస్తారా రిషి దగ్గరికి వచ్చి, సార్ దేని గురించి ఆలోచిస్తున్నారు అని అంటే, నీకు తెలియదా వస్తారా దేని గురించి ఆలోచిస్తానో, ఆలోచించి ఆలోచించి నాకు బాగా తలనొప్పి ఎక్కువైపోతుంది అని చెప్పి రిషి అంటాడు. మీకు కాఫీ తీసుకొచ్చానా సార్ అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. లేకపోతే ట్యాబ్లెట్ ఇవ్వమంటారా అని చెప్పి వస్తారంటే, కాఫీ వద్దు ట్యాబ్లెట్ వద్దు ఏమీ వద్దులే, కానీ కొంచెం నాకు మసాజ్ చేస్తావా తలపడతావా అని చెప్పి రిషి అంటాడు. ఆ మాటలకి వస్తారా చాలా సంతోషిస్తూ, చిటికలో మీ తలనొప్పి తగ్గిస్తాను సార్ అని వసుధారా ముందుగా పెయిన్ బామ్ తీసుకొచ్చి రిషి నుదుటి భాగం మీద రాస్తుంది. ఇక వసుధారా చేతులు తన నుదురు మీద పడగానే రిషి మనసుకి చాలా రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి వసుధారా, అసలు నువ్వు మసాజ్ ఏమి చేయకుండానే ఏదో తేడా కనపడుతుంది అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. అవునా సార్ అని చెప్పి ఇక వసుధారా రిషి నుదుటి మీద మెల్లగా మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇక రిషి అయితే కళ్ళు మూసుకొని ఆదమర్చి నిద్రపోతూ ఉంటాడు. అమ్మయ్యా, రిషి సారికి తలనొప్పి తగ్గినట్లు ఉంది, కొంచెం ఆయిల్ రాసి తలకి మద్దన చేస్తే ఇంకా రిలీఫ్గా ఉంటుంది అని ఇక వస్తారా కొబ్బరి నూనె తీసుకొని వచ్చి రిషి తలకి రాసి మద్దన చేస్తూ ఉంటుంది. అలా మద్దన చేస్తూ ఉంటే ఇక రిషి అయితే కళ్ళు తెరుస్తాడు. ఏంటిది వస్తారా, నేను జండు బామ్ రాసి మాత్రమే మసాజ్ చేయమన్నాను కదా, ఆయిల్ ఎందుకు రాసి మసాజ్ చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు. సార్, ఇలా ఆయిల్ రాసి మసాజ్ చేస్తే ఇంకా రిలీఫ్గా ఉంటుంది సార్, అందుకే రాస్తున్నాను అని చెప్పి వస్తారా అంటూ ఉంటే ఇక రిషి అయితే వస్తారా చేతులను పట్టుకొని, చాలా థ్యాంక్స్ వస్తారా, నాకు చాలా రిలీఫ్గా ఉంది, తలనొప్పి కూడా ఇట్టే తగ్గిపోయింది వస్తారా, చూసావా కాఫీలు ట్యాబ్లెట్లు ఏమీ అవసరం లేదు, నీ చెయ్యి పడితే చాలు అని చెప్పి ఇక రిషి అయితే వస్తారా చేతుల్ని పట్టుకొని చాలా సంతోషంగా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే, ఏంటి సార్ ఇప్పుడు నేను మీ భార్యని సార్, నాకు థ్యాంక్స్ చెప్తారా అని అంటూ ఉంటుంది. అదేంటి వస్తారా, నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు కదా, కొంచెం కృతజ్ఞత చూపిస్తున్నాను, ఏం చూపించకూడదా అని చెప్పి రిషి అంటాడు. చూపించవచ్చు సార్, కాకపోతే ఇలా చెప్పకూడదు, వేరే రూపంగా చెప్తేనే నేను కూడా సంతోషిస్తాను కదా అని చెప్పి వస్తారా అంటే, వేరే రూపంగానా అంటే ఏంటి అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. మీరే తెలుసుకోవాలి సార్, మీ మనసేంటో నేను తెలుసుకున్నాను కదా, అలాగే నా మనసేంటో మీరు తెలుసుకోవాలి, మీరు ఏం చేస్తే నేను సంతోషిస్తానో మీరు తెలుసుకోవాలి సార్ అని చెప్పి వస్తారా అంటే, నువ్వే చెప్పు వస్తారా, ఏం చేస్తే నువ్వు సంతోషిస్తావు, ఇలాంటి విషయాలు నాది మట్టి బుర్ర నీకు కూడా తెలుసు కదా అని చెప్పి రిషి అంటాడు. లేదు సార్, ఈ మధ్య మీలో చాలా మార్పు వచ్చింది, మీకు తెలియటం లేదు, మీరే తెలుసుకొని నన్ను సంతోష పెట్టండి అని చెప్పి ఇక వస్తారా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక రిషి దిగ్గును లేచి వసుధారా చేతిని పట్టుకుంటాడు. ఏ ఎక్కడికి వెళ్తున్నావు, నాకు అసలు విషయం చెప్పేసి వెళ్ళు, నేను ఏం చేస్తే నువ్వు సంతోషిస్తావో చెప్పు అని చెప్పి రిషి అంటే, రేపు చెప్తాను సార్ అని ఇక వసుధారా తుట్టుమని అక్కడి నుంచి జారుకుంటుంది. ఇక రిషి అయితే ఆలోచిస్తూ ఉంటాడు.